జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం, మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ళ మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను. వైసీపీ గుండాలకి మక్కిలి రగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. 5 మంది ఏ ఊళ్ళైనా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ 5 మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతిదానికి ఎవరు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు, ఈ 5 మంది చెప్తారు. ఇది క్లాస్ వన్. జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మా నేను ఒక్కనేనమ్మా, అమ్మా నేను ఒక్కనేనమ్మా అని సాగు కొడుతూ ఉంటాడు. అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా? నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ అంటర్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే. అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు, వ్యక్తిపరంగా ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకు ఉంటాయి. అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయలా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్, సహకారం, సంఘర్షణ రెండు పక్క పక్కన ఉంటాయి. సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు 2024 సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి. మనం సహకరిస్తుంటేనే, తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలిహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు, దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు. మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు. హిట్లర్ చాలా గొప్ప నాయకుడని ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వెంట వెళ్ళారు. 2019 నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్కి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీహిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం ఇలా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మార్పుకు శ్రీకారం చుడుతూ, పిల్లల భవిష్యత్ కోసం శ్రీకారం చుడుతూ, పేద పిల్లలు గొప్పగా ఎదగాలి అని చెప్పి ఆరాట పడుతూ మనం గవర్నమెంట్ బడులలో నాడు నేడు చేస్తే, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే, గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది.
ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక టీవీ ఫైవ్ తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాట పడ్డం తప్పు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాట పడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళు, వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల్లో ఏమో, వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.